రైట్, ధర్మ పోరాట దీక్షపై మరింత అనాలిసిస్ మనకు అందిస్తారు సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి గారు. రవి గారు, ధర్మ పోరాట దీక్ష ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ప్రధాన అంశం, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలనేది కూడా మరో డిమాండ్. అయితే ఈరోజు చేస్తున్నటువంటి ధర్మ పోరాట దీక్షతో మోడీ సర్కార్ దిగొస్తుందా లేదా ఇప్పటికిప్పుడు అనే అంశాన్ని పక్కన పెడితే, జాతీయ స్థాయిలో మన వాయిస్ని, ఏపీ వాయిస్ని మరింత బలంగా వినిపించగలుగుతున్నామా లేదా అన్నది, ఈ ధర్మ పోరాట దీక్షతో ఎలాంటి సంకేతాలు పంపగలం? అంటే ఒక రాజకీయ పొలిటికల్ ఈవెంట్ ఢిల్లీలో క్రియేట్ చేశారని మనం చెప్పొచ్చు. అది కూడా కాకుండా నిన్ననే ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం, ఈ విభజన హామీలు వీటి మీద నిర్దిష్టంగా చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగిన నేపథ్యంలో కొనసాగింపుగా అంతే ముందుగా ప్లాన్డ్ అయ్యింది. అందుకని ఇక్కడ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి వచ్చి ఆయన మాట్లాడడం, కొన్ని పార్టీల నాయకులు రావడం, దీన్ని బట్టి కొంత రాజకీయ ప్రచారానికి ఉపయోగపడుతుందని అంతవరకు మనం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే అమరావతిలో పెట్టాలి, అన్ని పార్టీల వాళ్ళని పిలిపించాలి, ఇదంతా కూడా ఆయన అనుకున్నారు. అది ఇంకా ఉందో లేదో మనకు తెలియదు. అది అంతగా దానికంటే ఇది పెట్టేశారు, ఇది క్లైమాక్స్ లాగా ఉంది మరి. అందుకని మోడీ రాక వల్ల దీన్ని స్పీడప్ చేశారా లేక ఎన్నికలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పెట్టారా, మనకు అది వారి వ్యూహంలో భాగం అయ్యుండొచ్చు. ఏదైనా అడగడంలో కానీ వెళ్ళి చేయడంలో కానీ పొరపాటు ఏం లేదు కదా. అది ఇదివరకు ఇంతకాలం ఎందుకు అడగలేదు ఇది అనేది ఆ ప్రశ్న ఎప్పటికీ ఉంటుంది. నాలుగేళ్ల పాటు మీరు వాళ్ళతో కలిసి ఉన్నారు, అందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ విమర్శలన్నీ తెలుగుదేశం ఎప్పటికీ అవన్నీ మార్చిపోవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం ఆయన బలపరిచే వాళ్ళు కూడా గుర్తించాల్సిన అంశం ఒకటి ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మాట్లాడుతున్న తీరు ఇప్పుడు కూడా మేమే యోధులం, మేమే ధీరులం, మిగతా వాళ్ళందరూ ద్రోహులు అనే మాట్లాడే తీరు అది అది మంచిది కాదు. ఇంకా రెండవది, మీరు మీ వైపు నుంచి ఎంత చెప్పినా సరే మీరు ఇదివరకు నాలుగేళ్ల పాటు దీర్ఘకాలం పాటు కలిసి ఉన్నారన్న ఒక చారిత్రక వాస్తవం మటుకు అలాగే ఉంటుంది. దానికి సంబంధించి ఏదైనా వివరణ ఇస్తారా లేకపోతే కాస్త విచారం వెలిబుచ్చుతారంటే ఆ పని మాత్రం వాళ్ళు చేయట్లేదు. అది చేయనంత వరకు ఎదుటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దాన్ని అనేటటువంటి అవకాశం మటుకు మిగిలే ఉంటుంది. ఇంకా మీరు ఇంకో మాట అన్నారు, దీనివల్ల సిద్ధిస్తుందా లేదా అనే మాట పక్కన పెడితే అని సిద్ధించదని తేలిపోయింది. ఎందుకంటే నిన్ననే మోడీ ఇంకా ఎన్నికలు ఆయన ప్రభుత్వం పదవీకాలమే అయిపోతుంది కదా, ఆయన ఒక్క మాట కూడా ఇవి చేస్తానని కానీ చేయకపోవడం తప్పని కానీ ఏమి చెప్పలేదు. కాబట్టి రాష్ట్రానికి ప్రయోజనాలు సాధించే అవకాశం ఈ పరిధిలో లేదు. ఇంకా ఆ దశ అయిపోయింది. రాజకీయ ప్రయోజనాలు కొంత సాధించుకునే అవకాశం అంటూ కొంత ఉంది. మాకు రావాల్సింది రాలేదు, అన్యాయం చేశారని ఒకటి. రెండవది, నేను బీజేపీతో విడగొట్టుకున్నాను, ఇదిగో కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చాడు, మాజీ ప్రధానమంత్రి వచ్చారు, ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చారు, ఇట్లా కొద్దిమంది ఇక్కడ కూడా స్పెక్ట్రం వచ్చారని మనం చెప్పలేము. ఎందుకంటే రాష్ట్రం నుంచి ఇంకే పార్టీ లేదు కాంగ్రెస్ తప్ప. ఇప్పుడు మీరు గులాం నబీ ఆజాద్ ఆయన ఎవరు, జయరామ్ రమేష్ అంటే వీళ్ళే కదా విభజన సమయంలో కూడా రెండు వైపులా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అసలు వీళ్ళని గురించి ఎలా తిట్టిపోసారో ఇప్పుడు కనుక గుర్తు చేసుకుంటే చాలా ఆశ్చర్యం కూడా కలదు. మౌనంగా ఉండే మన్మోహన్ కూడా వచ్చారు, ఆయన కూడా వచ్చి చంద్రబాబుకి నేను సపోర్ట్ చేస్తాను అని వాక్యాలు మాట్లాడి వెళ్ళారు. అందుకని ఫరూక్ అబ్దుల్లా వచ్చారు. అందుకని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా అందరినీ కూడగట్టే ఒక ప్రయత్నం చేసింది. అంతవరకు మనం చెప్పొచ్చు. కానీ మీరు అన్నట్టు ఇక్కడ నేను మాత్రమే పోరాటం చేస్తున్నాను, నేను మాత్రమే మోడీని గట్టిగా మాట్లాడగలుగుతున్నాను, మిగతా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అనేటటువంటి మాట ప్రతి సందర్భంలోనూ వినిపిస్తోంది. అయితే ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి దీక్షలు కానీ, ఈ వీటిలకి ఏ ప్రధాన పార్టీ కూడా వెళ్ళకపోవడం ఎట్లా చూడాలి? అంటే అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఢిల్లీలో కానీ మరో విధంగా కానీ పోరాటం చేయడంలో వచ్చే ఫలితం ఎవరికి వారు విడివిడిగా చేసుకునేటటువంటి ఫలితం ఏ రకంగా ఉంటుంది? అంటే రెండు విషయాలు. అంటే ఒకటి, పదే పదే చంద్రబాబు ఎదుర్కొంటున్న విమర్శ యూటర్న్ తీసుకున్నారని. యూటర్న్ అనేది ముందు మన్మోహన్ సింగ్ తీసుకున్న, ముందు నరేంద్ర మోడీ తీసుకున్నారు, తర్వాత ప్రధాని ఈయన తీసుకున్నారని మాట. అది నిజమే కూడా కావచ్చు. కానీ నరేంద్ర మోడీ నిరాకరించిన తర్వాత కూడా ఈయన వాళ్ళతోనే సహకరించారు. సహకరించడమే కాకుండా ప్యాకేజీ చాలా గొప్పది ఇవన్నీ కూడా చెప్పారు, శాసనసభలో తీర్మానం చేశారు. ఇప్పుడు ఇదే ఢిల్లీలో ఆందోళన చేసిన వాళ్ళందరినీ అవహేళన కూడా చేశారు, కేసులు పెట్టారు, కేసులు ఉపసంహరిస్తామనేది కూడా మన పెద్ద వాగ్దానం లాగా చేశారు. అంటే ఇదంతా ఒక నేపథ్యం ఉంది, ఒక చరిత్ర ఉంది. దీన్ని తెలుగుదేశం మర్చిపోవచ్చు, ప్రజలు మర్చిపోవాలని కోరుకోవచ్చు, కానీ రాజకీయ పరిశీలకులు ప్రత్యర్థి పక్షాలు ఎలా మర్చిపోతాయి? అందుకని ఈ వేదిక మీదకి వచ్చి సగము
సగం భాగస్వామ్యం మీది కూడా ఉంది కాబట్టి మీతో పంచుకోలేము అని అవి చెప్పడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. అందుకే మీకు వామపక్షాలు రాలేదు, జనసేన రాలేదు, వైఎస్ఆర్ పార్టీ సరే ఎప్పుడు రానే లేదు, వాళ్ళు ఎప్పుడు వీళ్ళతో వచ్చే ప్రశ్నే లేదు. అలాగే జాతీయ స్థాయిలో కూడా చాలా పార్టీలు వచ్చి వేదిక మీద ఉన్న పరిస్థితి మనకు కనబడదు. అందుకని ఒక మేరకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేయటం. ఇప్పుడు అన్ని పార్టీలను కూడగట్టి ఒక అఖిలపక్ష వ్యవహారంగా చేస్తే అప్పుడు ఒక విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం గురించి చంద్రబాబు గురించి పొగుడుకుంటూ మిగతా వాళ్ళందరూ రమ్మంటే ఎవరు వస్తారు? ఇప్పుడు ఆ నదీ జలాల సమస్య ఉంది, రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాలు రావాలి, అందరం వెళ్ళి పోట్లాడదామంటే అదో తీరు. కానీ మీరేమో నాలుగేళ్ల పాటు వాళ్ళ పక్కనే ఉండి పొగిడి తరించి పరవశించి ఇప్పుడు హఠాత్తుగా అరవీర భయంకరంగా నేను విమర్శిస్తున్నాను, నేనే పోరాడుతున్నాను, అందరూ నా నాయకత్వంలో పోరాడారంటే ఎందుకు పోరాడతారు? అఖిలపక్షం అంటేనే అర్థం అందరూ సమాన ప్రతిపత్తితో ఉమ్మడిగా ఒక గొంతు వినిపించాలి. ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీ చేసింది ఎన్టీఆర్ చంద్రబాబు పరంపర లోకేష్ వర్గ అని మీరు తీసుకొస్తే దాన్ని ఇతరులు బలపరిచే అవకాశం లేదు కదా. దానికి తోడు నరేంద్ర మోడీ వైఖరి కూడా అలాగే ఉంది. ఆయన నిరాకరించిన దానికి జవాబు చెప్పరు. లోకేష్ అవన్నీ నిన్న చాలా మాటలు మాట్లాడారు, గత చరిత్ర తవ్వారు, కానీ తను ఎందుకు చేయలేదు అనేది మటుకు ఆయన చెప్పలేదు. అందుకని ఇది ఉత్తరోత్తర ఇది బీజేపీ వర్సెస్ టీడీపీ, లేకపోతే ఇదేదో ఇంకా చెప్పాలంటే మోడీ వర్సెస్ చంద్రబాబు, ఎవరు సీనియర్ అంటే ఎవరు సీనియర్, నువ్వు మోసంలో సీనియర్ అంటే నువ్వు టక్కరి తరంలో సీనియర్ అని ఒకరినొకరు తిట్టిపోసుకునే స్థితికి వచ్చింది. ఇది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు ఏమీ మార్గం కాదు. ఇది ప్రజలు కోరుకున్నది కూడా ఇది కాదు. మాకు ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ప్రణాళికలో పెట్టింది ఎందుకు ఇవ్వలేదు అని నిలదీసి ఆ పని పక్కన పెట్టేసి అంటే ఆ విధంగా చూస్తే దీంట్లో ఎన్నికల కోణము ప్రచార కోణము ప్రధానంగా ఉందని మనం చెప్పక తప్పదు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ను ఒక ముక్క అనడం లేదు కదా. ఇప్పుడు విభజన చేసింది వెన్ను చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా. అప్పుడు ఆడ మీదే కదా ఆయన పోరాటం చేశారు, వాళ్ళని చంపి బిడ్డను బతికించారు, ఇవన్నీ మోడీ అన్నారు, చంద్రబాబు అన్నారు, తెలుగుదేశం వాళ్ళు నిరాదరణ చేశారు, ఇవన్నీ చేశారు. ఇదే ఏపీ భవన్ లో అప్పుడు కూడా చేశారు కదా ఆయన వారం రోజులు. మరి అదంతా మాయమైపోయిందా? కాబట్టి కాంగ్రెస్ బీజేపీ టీడీపీ వాటి పట్ల ప్రజలకు ఉన్న వైఖరి ఉంది. ఇప్పుడు అందుకనే చాలా మంది గొంతు ఎందుకు కలపట్లేదంటే ఒక భాగమే మాట్లాడాలి, కొంతవరకే మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడటం లేదు. అలా అని రాష్ట్రం కోసం అడగడమే తప్ప అంటే వైఎస్ఆర్ పార్టీ ఉంది, నిరసన తెలిపే హక్కే లేదు, నిరసన తెలపడమే తప్ప అంటే నాలుగేళ్లు తెలపలేదు, ఐదో ఏళ్ళు తెలుపుతాను అంటున్నాడు, ఆ హక్కు ఆయనకు ఉంది కదా. మీరు విడిగా తెలపండి, మీరు నాలుగేళ్లు తెలిపిన వాళ్ళు మీరు ఎందుకు మానేశారు? మీరు మానేసి తెలుగుదేశాన్ని ఒక్కదాన్ని ఎందుకు అంటున్నారు అనే ప్రశ్న వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది ఒక విధమైన గందరగోళ రాజకీయం, ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా రాజకీయ ప్రయోజనాల కోణమే ఈ టీడీపీ కానీ అటు వైసీపీ కానీ చూస్తున్నాయని చెప్పి మనం చెప్పాల్సి వస్తుంది. ప్రత్యేక హోదా నినాదాన్ని ఎవరికి వాళ్ళు హైజాక్ చేయాలి, ఇది నాది, ఈ పేటెంట్ నాది అనేటటువంటి ఆ ఉద్యమాన్ని హైజాక్ అన్న చేయాలి, లేదంటే పేటెంట్ నాది అని చెప్పి ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. కానీ ఆయన గవర్నమెంటల్ యాంగిల్ తీసుకోవడం ఇక్కడ పెద్ద సమస్య. మీరు రైలు వేస్తాను, విమానాలు వేస్తానంటే అది ఉద్యమం, పోరాటం ఎందుకు అవుతుందండి? ఎనీ స్టేట్ స్పాన్సర్డ్ మూమెంట్, ఎప్పుడైనా కానీ స్టేట్ స్పాన్సర్డ్ మూమెంట్స్కి ఎప్పుడు కూడా ఆ విధమైన రెస్పెక్ట్ గౌరవం అనేది అది ఉండదండి. ఎందుకంటే అది ప్రభుత్వ ధనం కదా. ధర్మ పోరాట దీక్ష సభలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చెప్పిన మాటల వల్ల తెలుగు జాతి, తెలుగు వారి అందరిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకంలో ఒక సానుకూలమైన ధైర్యం వస్తుంది. తప్పకుండా మా హక్కులు కాపాడతారని నమ్మకం వస్తుంది. మీరు చూపించినటువంటి అభిమానానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్, ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది రాజకీయ కోణం అనేది ఒకటి కనిపిస్తోంది. ఉద్యమం కానీ లేకపోతే ప్రత్యేక హోదా అంశం పైన ఎవరు నిరసనలు తెలుపుతున్నారు, ఎవరు కేంద్రంతో పోరాడుతున్నారనేది, ఇది హైజాక్ చేయడమా, పేటెంటా, ఏ రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, ఏ రకంగా ఉంది, ఎవరికి వాళ్ళు, మాదే ఇది, మేము మాత్రమే పోరాటం చేసుకుంటున్నాం అని చెప్పడంలో
అంటే అలా చెప్పడానికి తెలుగుదేశం పార్టీకి అయితే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ చాలా మెరుగు అనే మాట తర్కబద్ధంగా చంద్రబాబు నాయుడు శాసనసభలో చెప్పడానికి ప్రయత్నించారు. కాబట్టి నిన్న మోడీ కూడా అదే అంటున్నారు, మీరు ప్యాకేజీని ప్రశంసించారని. అసలు మీరెందుకు హోదా ఇవ్వలేదు కాబట్టి ప్యాకేజీ కాబట్టి ఆగింది కదా అనేది మనం మోడీని అడిగే ప్రశ్న. అదే సమయంలో మీరు ప్యాకేజీ మంచిదని చెప్పారు కదా, ప్యాకేజీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది వచ్చిందని వాళ్ళు అంటున్నారు. మీరు ఎందుకు చెప్పారు ఆ సమయంలో, మీరు సత్కారాలు ఎందుకు చేశారు? వీటి మీద ఒక్క ముక్క కూడా జవాబు చెప్పకుండా పోయినంతకాలం మేము నమ్మాము, నమ్మించి మోసం చేశారు, నమ్మించి మోసం చేశారు. వాళ్ళు మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు? మీరు నమ్మితే నమ్మారు, ప్రజలందరినీ ఎందుకు నమ్మించారు? అంటే భవిష్యత్తులో 11 ఏవైతే ఈ ప్రత్యేక హోదా ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాలకు అది కొనసాగించేది లేదు భవిష్యత్తులో అని చెప్పడం వల్ల మేము ఒప్పుకున్నాము, వాటికి మళ్ళీ ఆ ప్రయోజనాలు కల్పిస్తూ కొనసాగిస్తుండడం వల్ల మళ్ళీ మేము ఇప్పుడు మళ్ళీ హోదానే అడుగుతున్నాము. అంటే రెండు విషయాలండి, ఒకటి ఆ మాట అనగానే మీరు నమ్మాల్సిన అవసరం లేదు, ఒకటి. రెండవది అప్పుడు కొనసాగిస్తారో లేదో అప్పటి వరకు మాకు కూడా కొనసాగి మాకు కూడా ఉంచండి నేను అడిగే ఒక కనీసమైన అది లాజిక్ కదా, అది మినిమం లాజిక్. వాళ్ళకు ఉన్నంత వరకు మాకు ఇవ్వండి, వాళ్ళకి తీసేస్తే మాది కూడా తీసేయండి అని చెప్పు ఉండొచ్చు. రెండవది భరించడం వేరు, కీర్తించడం వేరు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ చెంపలేసుకోవాల్సిన సంగతే. ఏదో వాళ్ళు ఇవ్వడం లేదు, మేము ఏం చేస్తాం, మేము నిస్సహాయులం అని చెప్పలేదు ఇక్కడ. ఇవి దాని గురించి మాట్లాడే వాళ్ళు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని, దానివల్ల ఏమొస్తుందని, దీనివల్ల ఏమొస్తుందని క్లాస్ బై క్లాస్ తీసి ఇదిగో వాళ్ళకి 1200 కోట్లే వచ్చింది, మనకి 2600, ఇంత డబ్బు ఎప్పుడు రాలేదని చేశారు. అంటే నేను చెప్పేది వీళ్ళు పొగిడినప్పుడు పోరాడినప్పుడు కూడా మరీ పరవశించిపోయి ఏకపక్షంగా వెళ్ళడం అనేది అనుభవం కలిగిన వాళ్ళం అనే రాజకీయ పార్టీలకు తగిన విషయం కాదు. అప్పుడు కూడా వాళ్ళు కనీసం పాటించి ఉండాల్సింది, వాస్తవాలు చెప్పు ఉండాల్సింది. రెండవది మనలాంటి వాళ్ళం చర్చల్లో రెవెన్యూ లోటు తగినంతగా తీర్చలేదు, ఇప్పుడు చెప్తారు యనమల రామకృష్ణుడు గారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? 2017లో ఎందుకు చెప్పలేదు? కాబట్టి 2014 కాబట్టి మీరు ఒకటే, నేను నాకు అర్థమైంది ఒకటే, వీళ్ళు వీలైనంత వరకు ప్యాకేజీని మింగించి మరీ తప్పనిసరి అయితే ఎన్నికలప్పుడు విడిపోతే చాలు అని అనుకున్నారు. అప్పుడు కూడా పరిస్థితిని బట్టి చూద్దాము దేశంలో అని. కానీ ఏమైంది అంటే వామపక్షాలు, ప్రత్యేక హోదా సమితి, పవన్ కళ్యాణ్, జనసేన, జేఎఫ్సి ఇవన్నీ చేయటము, సరే జగన్ తన పద్ధతిలో తన అప్పుడప్పుడు ఆందోళనలు, వీటన్నిటితో ప్రత్యేక హోదా అనేది భూస్థాపితం కాలేదు. ఈ సమస్య ఒక సజీవమైన సమస్యగా ఉంది, దీన్ని కప్పిపుచ్చడం ఎవరి వాళ్ళ కాదనేది అర్థమైపోయింది. పైగా ప్రజలలో అది స్పందన తీసుకొస్తుంది. బీజేపీ ఏమో దాని గురించి ఏమాత్రం అనుకున్నారు, వాళ్ళు వాడారు, వీళ్ళు వాడారు, పార్లమెంట్లో చెప్పారు, అయిపోయిన దానికోసం మనం ఎందుకు పోట్లాడాలని వీళ్ళు అన్నారు. మళ్ళీ ప్రాణం పోసుకుంది, ప్రాణం పోసింది ప్రజలు, నేను చెప్పేది ప్రాణం పోసింది ప్రజా ఉద్యమాలు, ప్రాణం పోసింది ప్రతిపక్షాలు, అది ప్రభుత్వం కాదు. అప్పుడు మీరు అటువైపు ఉన్నారు, కనీసమైన విషయాలు మాట్లాడలేదు, కరువు ప్రాంతాల గురించి అడుగుతుంటే చెప్పలేదు, ప్రధానికి లెక్కలు చెప్పారు, అవన్నీ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సాక్షులు వేయిస్తూ ఉంటారు, ఏది అప్పుడు ఇలా చెప్పాడు ఇప్పుడు ఇలా, మీరు కూడా అప్పుడు సంబంధించి డేట్స్ తో సహాయం, మీరు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు అప్పుడు ఎలా చెప్పారు ఇప్పుడు ఎలా చెప్పారని. అంటే ఇంత తేడా ఎందుకు వచ్చింది? దీంట్లో బీజేపీ నైతికత విషయం ఏంటి, తెలుగుదేశం పార్టీ యొక్క భాగస్వామ్యం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు, దాన్ని కప్పిపుచ్చమంటాడు, అది మర్చిపోమంటాడు. మనమే అపరిచితుడిలాగానో లేకపోతే గజనీలాగానో లేం కదా, ప్రజలం కదా, గజనులు కాదు జనులు. జనులు మీ ప్రసంగ విన్నారు, మీ ఇవి చూశారు కాబట్టి అడుగుతున్నారు. దానికి ఒక ముక్క పొరపాటు చేశారని చెప్తే ఇబ్బంది ఏం లేదు, దానివల్ల తెలుగుదేశం పార్టీకి హుందాతనం పెరుగుతుంది. కానీ దానికి దాటేసేసి ప్రతిపక్షాలను మటుకు తిట్టిపోస్తే మటుకు ఉపయోగం ఏం లేదు. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఈ పార్టీలన్నీ, కాంగ్రెస్ కూడా ఒక 2 ఏళ్ల తర్వాతే కదా ఈ దారికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ప్రధానమంత్రి వెంటనే ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళని బలపరచాలనాల్సినంత అంత నెత్తిని పెట్టుకోవాల్సిన అవసరం మటుకు ఏముంది? పోనీ ఢిల్లీలో నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటున్నారా? మళ్ళీ పెట్టుకోవట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలిగినటువంటి జాతీయ పార్టీకి ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి, అంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పేసింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటోంది, మొదటి సంతకం దానిపైనే చేస్తామంటోంది, దానికి సంబంధించి సిడబ్ల్యూసీ నిర్ణయం కూడా జరిగింది. సిడబ్ల్యూసీలో జరిగేటటువంటి నిర్ణయాలను దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పక్కన పెట్టదు, అమలు చేసి తీరుతుంది. సో ఎవరిని నమ్మాలి ఇక్కడ? కాంగ్రెస్ మాత్రమే కదా ఉన్నటువంటి అవకాశం.
ఇప్పుడు ఎవరిని ఎందుకు నమ్మాలి? అసలు చివరి సంతకం చేసి ఉండాలి కాంగ్రెస్. మీరు మొదటి సంతకం వచ్చే ఎన్నికల్లో చెప్తున్నారు, గత ఎన్నికల్లో చివరి సంతకం కాంగ్రెస్ చేయడానికి పూర్తి అవకాశం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు మండలాల్లో ఇంకోటి ఇలాంటి తీర్మానం చేసినట్టే ప్రత్యేక హోదా మంజూరు చేసేసి దాన్ని అమలు చేస్తున్న ఇది కూడా ఉండొచ్చు. మేము కేబినెట్లో తీర్మానం చేసామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కేబినెట్ తీర్మానం ఉంది, వీళ్ళు కొనసాగించలేదు అంటున్నారు. అటువంటిప్పుడు ఎందుకు ఎగ్జిక్యూషన్కు స్టెప్స్ తీసుకోలేదో మనకు తెలీదు. ఆ తర్వాత ఓ రెండేళ్ల పాటు మాలాంటి వాళ్ళు అడుగుతుండేవాళ్ళు, మీరు ఎందుకు చొరవ తీసుకోరు దీని మీద, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎందుకు మాట్లాడారని. ఇట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ 2016 తర్వాతే కాంగ్రెస్ మాట్లాడడం మొదలుపెట్టింది. మంచిదే, కాంగ్రెస్ ఇస్తానని అంటుంది, కానీ వీళ్ళు ఇస్తామని ఇవ్వలేదు కదా. ఇస్తామని ఇవ్వని వాళ్ళ అనుభవం ఒకవైపున ఉన్నప్పుడు కాంగ్రెస్ను మటుకు ఎందుకు అంత గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఉంది? ఇస్తాము తెస్తాము అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మీ పోరాటం మీరు చేయండి, ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్ళని ఇవ్వమనండి. ప్రజలను అనివార్యంగా కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు ఉండండి అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది తెలుగుదేశం పార్టీకి? అంటే ఇక్కడ కాంగ్రెస్ యొక్క రాజకీయ మద్దతు లేదా దేశవ్యాప్త మద్దతు తప్ప, దానికోసం పాకులాడు తప్ప, కాంగ్రెస్ ఇస్తానంది కాబట్టి దాన్నే బలపరచడం మన ఏకైక కర్తవ్యం అని ఎందుకు చెప్తున్నారు అనేది, అది రాజకీయమే, అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదు. అది అది రాహుల్ ప్రధాని అయితేనే ఆ అవకాశం కూడా కానప్పుడు, ఒకవేళ కాంగ్రెస్ మద్దతుతోనో లేకపోతే ఇతర పక్షాల మద్దతుతో కాంగ్రెస్ వచ్చినా మొదటి సంతకం అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా? నేను ఇందాకే చెప్పాను, తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం ఎన్నున్నా ఇటీవల కాలంలో ఈ నీజర్క్ రియాక్షన్స్, ఓవర్ రియాక్షన్స్ చాలా ఎక్కువయ్యాయి. అందులో ఒక భాగమే రాహుల్ గాంధీని కాంగ్రెస్ మీద అవగాహన అనడంతో ఆగక రాహుల్ గాంధీకి వెళ్ళి శాలువా కప్పేసి ఇక దేశానికి మీరు తప్ప ఇంకా వేరే లేదు, మోడీని ఓడించాలంటే మీరేం చెప్పొచ్చారు చూడండి, అదంతా రాష్ట్రానికి ఏం సంబంధించిన విషయం కాదు. ఇంకా మూడవది, అసలు కాంగ్రెస్ వాళ్ళే మేము రాహుల్ గాంధీని ప్రజెంట్ చేయడం లేదా అని వాళ్ళు అప్పుడప్పుడు చెప్తున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళు అభ్యంతరం పెట్టినప్పుడు, మమతా బెనర్జీ అభ్యంతరం పెట్టారు, చిదంబరమే ఆయన చెప్పాడు, చెప్పినప్పుడు మీరెందుకున్నారు? ఇంకో మాట, కాంగ్రెస్ దేశమంతటికి దిక్సూచి దాంతోనే పొద్దు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుకోవడం లేదు? సో రాజకీయ వైరుధ్యాలు తెలుగుదేశంలో పుష్కలంగా ఉన్నాయి. ఆ కాంగ్రెస్ వాళ్ళు కేజ్రీవాల్ పట్ల ఎలా చేస్తున్నారు ఉదాహరణకు చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గతంలో తీసుకురావడంలో విఫలమైంది, వాళ్ళతో అంట కాగింది కాదు జంట కట్టింది. అంట కాగడం వైసీపీ అయితే, జంట కట్టడం తెలుగుదేశం. ఇద్దరే ఇప్పటికైనా ఇద్దరికి మార్గం మారిందా? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళారు, వీళ్ళు బీజేపీ వైని ఎదిరించడానికి నిరాకరిస్తున్నారు. నిరసన తెలపడం కూడా తప్పంటే ఎట్లా అండి? మాకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని నిరసన తెలుపుతామంటే దాన్ని కూడా తప్పుపడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఒక్క మాట అనడం లేదు, తెచ్చుకోవడంలో విఫలమయ్యారని అడుగు చెప్తున్నారు, కానీ ఇవ్వని వాళ్ళని అనడం లేదు. ఇప్పుడు మీరు నేను చెప్పకపోతే ప్రశ్న వేయడంలో విఫలమయ్యాడంటే మీ ఎట్లా ఉంటుంది? నేను ఏదో చెప్తానని మీరు నన్ను పిలిచారు, ఆయన సరిగ్గా మాట్లాడలేదు అనడం వేరే విషయం, కానీ ఈశ్వర్ గారు ప్రశ్న సరిగ్గా వేయలేదు కాబట్టి ఆయన చెప్పలేకపో, అంటే మిమ్మల్ని అంటే ఎట్లా? ఇక్కడ పైనుంచి ఇవ్వని వాడిని వదిలేసి కింద వాళ్ళ మీదే మాట్లాడడం ద్వారా వీళ్ళది కూడా బాధ్యత ఉందని చెప్పడం వేరు. మార్నింగ్ కూడా మనం డిస్కషన్లో మీరు ఒక పాయింట్ అన్నారు, మీరు అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పార్టీగా పార్లమెంట్లో బీజేపీని ప్రశ్నించారు, మోడీని ప్రశ్నించారు ప్రత్యేక హోదా కావాలని, అదే మోడీ ఆంధ్రప్రదేశ్కి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళారు? మరి మేము చెప్తేనే అవిశ్వాసం పెట్టింది తెలుగుదేశం అని మీరు బల్లగుద్దిన వాళ్ళు, ఆయన వస్తే అవిశ్వాసాన్ని ఎందుకు మీరు రాజకీయంగా ప్రదర్శించలేదు? అంటే ఇక్కడ మీ విశ్వసనీయత దెబ్బతింటుంది దీనివల్ల. అంటే మీరు లోక్సభలో 5 సభ్యులతో ప్రభుత్వం పడిపోదు కాబట్టి లాంఛనంగా ఒక అవిశ్వాసం పెడతారు, కానీ రాష్ట్రంలో మోడీ ప్రత్యక్షంగా వచ్చినప్పుడు బీజేపీ ఒక అసత్య ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొంటే మీ మీద ఏమైనా ప్రతికూల ప్రభావం పడుతుంది అనుకున్నప్పుడు మీరు మాట్లాడరు. అందువల్ల ఇక్కడ నేను అనేది ఏంటంటే, ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ కూడా ఎక్కడ తెలుగుదేశం విఫలమైందో అక్కడ తను చొరవ తీసుకోవడంలో ఆ ముందడుగు వేయలేకపోయింది. ముఖ్యంగా అది కేంద్రాన్ని వ్యతిరేకించే విషయంలో, ప్రత్యేక హోదా జపం చేయడంలో, దానికోసం ఆందోళన చేయడంలో వైసీపీ ఉంది. కానీ అది ఎక్కడ తపస్సు? మీరు కైలాసానికి వెళ్ళి చేస్తే మీకు ఈశ్వరుడు కనిపిస్తాడు, కానీ మీరు మీ ఇంట్లో చేసుకుంటే కనిపిస్తాడన్న గ్యారంటీ లేదు. నేను ఢిల్లీ వెళ్ళమని కాదు, మీ గురి ఎక్కడ ఉండాల్సింది? మీ గురి కేంద్రం మీద కూడా ఉండాలి కదా, రాష్ట్రాన్ని భాగస్వామ్యం చేసి ఉండొచ్చు. అందుకని అప్పటికి ఇప్పటికి కూడా వాళ్ళ వైఖరిలో, ఇప్పుడు జగన్ అంత మాట్లాడుతున్నారు, మీరు ప్రత్యక్ష ప్రచారం చూపించారు, ఒక్క మాట మాట్లాడారా? లేదు. ఎంతసేపు వాగ్దానాలు, నవరత్నాలు, దశ కానుకలు ఇవేనా ఇంకా రాష్ట్రానికి సంబంధించిన
ప్రత్యేక హోదా ఇవ్వని వాళ్ళని మనం ఓడించాలి, వాళ్ళని వ్యతిరేకించాలనే పిలుపు మనం ప్రజలకు ఇవ్వక్కర్లేదా? ఇస్తున్నారా? ఇవ్వడం లేదే. అందుకనే ఇక్కడ దొందే అని అనిపిస్తుంటుంది. ఒక్కోసారి చూస్తున్నప్పుడు ఇద్దరు కలిసి రెండెద్దులు చూడాయో చేను బీడా అన్నట్టుగా ఇద్దరు వాళ్ళ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళేసరికి ప్రత్యేక హోదా కాస్త అటకెక్కింది. ఎంత అగ్రెసివ్గా చంద్రబాబు మీద టీడీపీ మీద మాట్లాడుతుందో ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ, అంతే అగ్రెసివ్గా మోడీ మీద బీజేపీ మీద ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఇది చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. అందులో నూరో వంతు కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోగా రివర్స్ లో మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు జనసేన ఉంది విత్ ఆల్ ఇట్స్ థింగ్, వాళ్ళు కూడా తటస్థంగానే ఉన్నారు నిన్న. కానీ బీజేపీ వైపు వాళ్ళేమీ మాట్లాడలేదు. ఇద్దరు వాజ్పేయి లడ్డూలతోనే మొదలు పెట్టారు. హిందీలోనే మాట్లాడితే అరుణ్ జైట్లీకి అర్థం అవుతుంది, హిందీలో మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు, ఇవన్నీ కూడా చేశారు. అవన్నీ బీజేపీని ఎక్కువ పెట్టినటువంటి విషయాలే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి నేనేమని ఏమి అంటున్నారు, అదొక వైఖరి. కానీ ఇక్కడ నిరసన తెలిపే హక్కు లేదు అని చెప్పడము, అంటే నిరాకరించే హక్కు వాళ్ళకు ఉంది, నిరసన తెలిపే హక్కు వీళ్ళకి లేదని ఎవరికైనా, అది తెలుగుదేశానికి లేకపోతే కమ్యూనిస్టులకు కూడా ఉండదు, కాంగ్రెస్ కూడా ఉండదు కదా. అందువల్ల ఇక్కడ ఒక ద్వంద్వత్వం ఉంది. అయితే అదే సమయంలో ఈ ప్రత్యేక హోదా సాధన సమితి లాంటివి, లేకపోతే ఎన్జిఓ సంఘాలు, ఇవన్నీ కూడా సర్కారు జాతరలో పాల్గొనడము, వాటికి సంబంధించిన అంశం, ఎవరు చేసినా మేము వస్తాం, ఎవరు చేసినా మేము వస్తాం అనే పేరుతో అంతకుముందు జరిగిన దాన్ని మొత్తం వాళ్ళు కూడా మర్చిపోయి, అంటే ఇది ఒక సర్కారు మీరన్నా హైజాకింగ్ జరిగిపోయింది. ఈ హైజాక్డ్ విమానంలో వీళ్ళందరూ కూడా ఎక్కి కూర్చున్నారు. హైజాక్డ్ విమానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఖర్చుతో ఢిల్లీ చేరింది. ఇది జరగిన విషయం. అంటే ఇప్పుడు నంబూదిరి పథకాల నుంచి కేరళ బెంగాల్ ప్రభుత్వాలు కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చాలాసార్లు తెలిపారు. డిఎంకే కానీ అవన్నీ కూడా రాజకీయంగా ఉండేవి, పరిమితంగా ఉండేవి తప్ప రైళ్లు విమానాలు వేసి ఒక సర్కారీ నిరసనగా ఉండేవి కాదు. అది మటుకు తెలుగుదేశం పార్టీ చేసిన అది ఏది చేసినా అంతే. వాళ్ళు ఏది చేసినా హైప్ చాలా ఎక్కువగా ఉంటుంది, అవన్నీ ఉంటుంది. ఎన్నున్నా ఒక ధర్మము ఒకటి ఉంది. ధర్మం అది రాష్ట్ర ధర్మమా రాజకీయ ధర్మమా?